Hello guys, welcome back to our channel with me, Shravani. TCS లో జాయిన్ అయ్యే న్యూ జాయినర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అల్టిమాటిక్స్లో టికెట్ ఎలా రైజ్ చేయాలని. ఫస్ట్ ఎంప్లాయీ సర్వీసెస్లో టీసీఎస్ గ్లోబల్ హెల్ప్ డెస్క్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీకు ఆర్ఎఫ్సి ఏమైనా రిజిస్టర్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రై ఇట్ నవ్ అని ఉంది కదా, అక్కడ చేసుకోవచ్చు. అది కాకుండా నార్మల్ టికెట్స్ అయితే ఇంటర్నల్ ఐటీ సర్వీసెస్లో, అల్టిమాటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే అల్టిమాటిక్ సర్వీసెస్లో టికెట్ రైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ టికెట్ చూద్దాము. అండ్ ఇక్కడ మనం క్యాటలాగ్ ఐటెమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మీ టికెట్ దేనికి రిలేటెడ్ అని, మీ ఇష్యూ దేనికి రిలేటెడో ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఈమెయిల్ సర్వీసెస్, ఆఫీస్ 365 యాక్సెస్ ఇష్యూనా, ఐవాల్వ్ కోర్సెస్ ఆర్ వెబ్ఎక్స్, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది కదా అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఈమెయిల్ సర్వీసెస్ చూపిస్తాను ఇప్పుడు. అండ్ మెయిల్ బాక్స్ యూజ్డ్, నేను అవుట్లుక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అవుట్లుక్, ఒకవేళ మీరు లోటస్ అయితే అది పెట్టుకోవచ్చు. అండ్ రిక్వెస్ట్ డీటెయిల్స్, ఇక్కడ అవుట్లుక్ వెబ్ యాక్సెస్ ఇష్యూ ఆర్ అవుట్లుక్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ అని పెడుతున్నాను నేను. ఒక పాపప్ వస్తుంది, ఓకే చేయండి. అండ్ ప్రిఫర్డ్ టైమ్ ఫర్ హెల్ప్ డెస్క్, మనం పర్టికులర్ టైం చూస్ చేసుకుంటే ఆ టైంకి హెల్ప్ డెస్క్ వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. అండ్ అసెట్ ఐడి మీ ల్యాప్టాప్ మీద ఉంటుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఇక్కడ మన క్వైరీ ఏంటి, లైక్ మన టికెట్ అసలు ఎందుకు రైజ్ చేస్తున్నామో, అసలు ప్రాబ్లం ఏంటి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు టైప్ చేస్తే ఏమవుతుందంటే టికెట్ కరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్ అవుతుంది, వాళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మీ టికెట్ని. సో మీ ఇష్యూ ఏంటో ఇక్కడ టైప్ చేయండి క్లారిటీగా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇన్స్టాల్ అండ్ యాక్సెస్ అవుట్లుక్ అండ్ టీసీఎస్ అసెట్ అని నేను పెడుతున్నాను. ఈ విధంగానే మీరు కూడా మీ ఇష్యూ రిలేటెడ్ టైప్ చేయండి. అండ్ మీకు ఆ ఎర్రర్ కానీ ఆ ఇష్యూ కానీ వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద మీకు ఏదైతే సంథింగ్ ఎర్రర్ ఆర్ ఏదో ఒకటి కనిపిస్తుంది కదా, అది స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అటాచ్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఆ టికెట్ సాల్వ్ చేసే వాళ్ళకి ఇంకా కొంచెం ఈజీగా మీ ఇష్యూ అర్థమయ్యి వాళ్ళు సాల్వ్ చేయగలరు. సో ఆ ఇష్యూని స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేయండి మీరు. ఇప్పుడు నేను నాకు అవుట్లుక్ యాక్సెస్ అదే ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్ సరిగ్గా లేదని చెప్పాను కదా, సో దానికి నేను ఒక స్క్రీన్ షాట్ ఉంది నా దగ్గర, అది అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అటాచ్ చేసుకోండి. కొన్ని ఇష్యూస్కి ఒక స్క్రీన్ షాట్ ఆర్ సంథింగ్ ఒకటి ఉంటే సరిపోతుంది, బట్ కొన్ని ఇన్స్టాలేషన్స్ ఆర్ సంథింగ్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒక 2-3 కూడా మనం ఎట్ ఏ టైమ్ అటాచ్ చేయొచ్చు స్క్రీన్ షాట్స్, నో ప్రాబ్లం. ఇక్కడ బ్రౌజ్ చేసి మీరు అటాచ్ చేసుకోండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, యాక్సెప్టెన్స్ టు రిసీవ్ కాల్స్ ఫ్రమ్ టీసీఎస్ గ్లోబల్ హెల్ప్ డెస్క్ ఆన్ మై మొబైల్ అని, అది మీరు క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ మీరు టీమ్స్లో అవైలబుల్ లేకపోయినా మీకు మొబైల్కి కాల్ చేస్తారు. డూ యూ రియల్లీ వాంట్ టు సబ్మిట్ టికెట్, ఎస్. ఇలా ఎస్ చేశాక మీకు టికెట్ సబ్మిషన్ సక్సెస్ అని ఒక పాపప్ వస్తుంది, ఇది వస్తేనే మీకు టికెట్ రిజిస్టర్ అయినట్టు. అండ్ మనం ఒకవేళ మన టికెట్ స్టేటస్ని ట్రాక్ చేయాలంటే ఇక్కడ టికెట్ నెంబర్ ఉంది కదా, దాంతో ట్రాక్ చేసుకోవచ్చు. ఈ స్టెప్తో ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు చూస్ చేసుకున్న ప్రిఫర్డ్ టైంలో వాళ్ళు మీకు టీమ్స్లో పింగ్ చేయడం కానీ మొబైల్కి కాల్ చేయడం కానీ చేస్తారు. అప్పుడు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఏ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు సాల్వ్ చేసేస్తారు టికెట్. సో అల్టిమాటిక్స్లో టికెట్ ఎలా రైజ్ చేయాలో అర్థమైంది కదా. మీకు ఈ వీడియో చూసాక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.